భారత సంస్కృతిలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సృష్టికి మూల కారణం ఆదిపరాశక్తి అంటూ స్త్రీకి సమున్నతమైన స్థానం కల్పించింది మన హిందూ సంస్కృతి. మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన సింధు నాగరికత కాలంలోనూ, పితృస్వామ్య వ్యవస్థ ప్రారంభమైన తొలివేద కాలంలోనూ సమాజంలో స్త్రీ పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ ఎప్పుడైతే మలివేద కాలం నాటికి వృత్తి ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా కుల వ్యవస్థ ప్రారంభమై భూమి బంగారంతో పాటుగా ఆడది కూడా మగాడి ఆస్తిగా గుర్తించటం ప్రారంభమైందో, అప్పటి నుండి స్త్రీ స్వేచ్ఛపై పరిమితులు విధించబడ్డాయి. క్రమంగా మధ్యయుగం నాటికి దాదాపు అన్ని వర్ణాల్లోని స్త్రీలు బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు సమిధలై తమ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయి దుర్భరమైన బానిస జీవితం గడపటం ప్రారంభించారు. ఈ సమయంలో మన దేశానికి ఐరోపా వారి రాకతో, ఐరోపా సంస్కృతి ఆంగ్ల విద్య ప్రభావంతో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫూలే వంటి వారు స్త్రీ జనోద్ధరణకు పూనుకొని స్త్రీలను సమాజ కట్టుబాట్ల బానిసత్వం నుండి విముక్తి కల్పించి భారతీయ హిందూ సమాజానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వీరి ప్రభావంతో మన రాష్ట్రంలో స్త్రీ జనోద్ధరణకు పూనుకున్న ప్రథమ సంస్కరణవాది శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం గారు మన రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో 1848 ఏప్రిల్ 16వ తేదీన సుబ్బారాయుడు మరియు పూర్ణమ్మ దంపతులకు జన్మించారు. తన 4 సంవత్సరాల వయస్సులో నాన్నగారు చనిపోవటంతో తన పెదనాన్నగారి సంరక్షణలో పెరిగారు పంతులు గారు. తన ఇంటికి సమీపంలో ఉన్న గోపాలస్వామి ఆలయంలో ఉన్న బడిలో వానమాలు నేర్చుకున్న అనంతరం ఇంటికి దగ్గరలో ఉన్న స్వామరాజుగారి బడిలో పురాణాలను ఒల్లివేస్తూ తెలుగును అభ్యసించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాకాలంలో ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు లేనందున ఉద్యోగం చేయదలచిన వారు కొన్నేళ్ల పాటు ప్రతిరోజు ఆఫీస్కు పోయి అధికారుల వెంట తిరుగుతూ అప్రెంటిస్షిప్ను పూర్తి చేసి ఉద్యోగంకు అర్హత సాధించేవారు. ఇలా అప్రెంటిస్షిప్ పూర్తి చేసేందుకు వీరేశలింగం 2 ఏళ్లు తమ వీధిలోని తాలూకా ఆఫీసులో పనిచేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడి విక్టోరియా మహారాణి పాలన ప్రారంభమైన తరువాత ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించటం ప్రారంభించటంతో ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం పాఠశాలలో చేరారు వీరేశలింగం. తనకు 13 సంవత్సరాల వయస్సులో 9 సంవత్సరాల వయసు గల బాపమ్మ అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం వీరేశలింగం అమ్మగారు బాపమ్మకు పేరు మార్చి రాజ్యలక్ష్మి అనే పేరుతో పిలవటం ప్రారంభించారు. తనకు 12 ఏళ్లకే వివాహం నిశ్చయమైందని, అప్పటికి పెళ్లి ఉద్దేశమే సరిగ్గా తెలియదు అని, బొమ్మల పెళ్లిలా తమ పెళ్లి జరిగింది అని తన పెళ్లి గురించి ఆత్మకథలో చెప్పుకొచ్చారు వీరేశలింగం పంతులు గారు. పాఠశాల విద్యను అభ్యసించేటప్పుడు వీరేశలింగం గారి జీవితంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర గల తాటాకు పత్రాల గ్రంథాలను చదవటం వీరేశలింగంకు అలవాటు. అలా చాలా గ్రంథాలను పాఠశాల దశలోనే అధ్యయనం చేశారు. ఆంధ్ర కావ్యాల్లో వసు చరిత్రం ఉత్తమమైనది అని కొందరు చెప్పగా విని ఇంటి దగ్గర గల తాటాకు పత్రాల్లో వెతకగా కనిపించకపోవడంతో వసు చరిత్ర పుస్తకాన్ని కొనమంటూ తల్లిని అడిగితే అది అకడమిక్ బుక్ కాదు అని అంటూ కొనటానికి నిరాకరించింది తల్లి. కానీ పుస్తకం ఎలాగైనా చదవాలి అన్న కోరికతో షాప్కు వెళ్ళి చూస్తే పుస్తకం ఖరీదు 4.08 రూపాయలు. తన దగ్గర స్కూల్ ఫీజు కట్టమంటూ అమ్మ ఇచ్చిన 8 అణాలు మాత్రమే ఉన్నాయి. ఏం చేసేది? బాగా ఆలోచించి ఒక సాహసంతో కూడిన నిర్ణయానికి వచ్చారు బాల వీరేశలింగం. బడికి వెళ్లకుండా పగలంతా ఏదో ఒక చోట కూర్చొని సాయంత్రం ఇంటికి చేరి బడికి పోయినట్లు నటిస్తూ ప్రతి నెలా స్కూల్ ఫీజు 8 అణాలను ఇస్తూ నీ బాకీ తీరుస్తానని, ప్రస్తుతానికి ఈ 8 అణాలు తీసుకొని పుస్తకాన్ని ఇవ్వమని షాప్ వాణితో చెప్పాడు. షాప్ యజమాని ఆ బాలుని జిజ్ఞాసకు కనికరించి పుస్తకం ఇంటికి ఇవ్వలేను గాని మొత్తం డబ్బు ఇచ్చే వరకు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు షాప్లోనే కూర్చొని పుస్తకం చదువుకోవచ్చునంటూ చెప్పాడు.
దీంతో ప్రతిరోజు స్కూల్కు పోతున్నట్లు ఇంటి దగ్గర అబద్ధం చెప్తూ బుక్ షాప్లో పుస్తకం చదువుకొని సాయంత్రం ఇంటికి వెళ్తూ ఫీజు కట్టేందుకు ఇచ్చిన 8 అణాలను షాప్ వానికి ఇచ్చేవాడు. 2 నెలలో ఈ విషయం తన తల్లికి తెలిసిపోయి వీరేశలింగాన్ని బాగా మందలించింది. అందరూ పిల్లల్లా తినడానికి కాకుండా చదవటానికి ఖర్చు చేసినందుకు కొంత సంతోషించి పుస్తకాన్ని కొని తీసుకువచ్చి వీరేశలింగానికి ఇచ్చి మరుసటి రోజు నుండి పాఠశాలకు పంపింది తల్లి. చదువు పూర్తి చేసి అర్హత పరీక్షనందు ఉత్తీర్ణుడైన తరువాత వీరేశలింగం ప్రతిభకు ముగ్ధుడైన మండల న్యాయాధిపతి న్యాయశాఖలో ఉద్యోగం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ సంబంధిత అధికారి అర్హత పరీక్ష ఉత్తీర్ణుడైన వీరేశలింగాన్ని పక్కన పెట్టి లంచం తీసుకుని అర్హత పరీక్షలో పాస్ కాని వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చాడు. ఈ సంఘటన వీరేశలింగం వ్యక్తిత్వాన్ని బలంగా ప్రభావితం చేసింది. చిన్నతనంలో వేదాంతం, మాయలు, మంత్రాలు, జపాలు అంటే వీరేశలింగం గారికి చాలా ఉత్సుకత ఉండేది. బహుశా దీనికి కారణం తన తల్లి కావచ్చు. తన తల్లి హిస్టీరియా అనే మనోవ్యాధితో బాధపడుతూ తనను దెయ్యాలు, భూతాలు పట్టి పీడుస్తున్నాయన్న భ్రమలో ఉంటూ నిత్యం అనారోగ్యం పాలయ్యేది. చాలామంది భూత వైద్యులు దెయ్యాలను వెళ్లగొట్టేందుకు తన ఇంటికి వచ్చేవారు. తనకు ఒక్క భూతాన్నైనా చూపించమని భూత వైద్యుల్ని అడిగేవారు వీరేశలింగం. కానీ ఎవ్వరూ చూపించేవారు కాదు. ఎలాగైనా దెయ్యాలను భూతాలను చూడాలన్న ఉత్సుకతతో చాలా రాత్రులు ఎవరికీ తెలియకుండా ఒంటరిగా శ్మశానానికి వెళ్ళి అర్ధరాత్రి వరకు ఉండి వచ్చేవాడు. వయసు పెరిగే కొద్దీ తర్కం పెరగటంతో మాయలు, మంత్రాలు, జపాల పట్ల విశ్వాసం కోల్పోయి దెయ్యాలు, భూతాలు అనేవి లేవు అని, అవి మనిషి యొక్క భ్రమలని తేల్చి చెప్పాడు వీరేశలింగం. తన గురువుగారు ఆత్మూరి లక్ష్మీనరసింహం గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు, కేశవ చంద్రసేన్ ఉపన్యాసాలు వీరేశలింగాన్ని అమితంగా ప్రభావితం చేయటంతో క్రమంగా తన మనోరథం సనాతనవాదం నుండి సంస్కరణవాదం వైపు ప్రయాణించటం ప్రారంభించింది. ముహూర్తాలు, శకునాల్ని నమ్మటం మూఢ విశ్వాసం అని చెప్తూ కోరంగిలోని పాఠశాలలో జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తన భావాలను లోకానికి వెల్లడించేందుకు 1874 వివేక వర్ధిని అనే మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ముఖ్య ఉద్దేశ్యం భాషాభివృద్ధి మరియు దేశాభివృద్ధి. స్త్రీలకు విద్య యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఈ పత్రిక ద్వారా చర్చను లేవనెత్తారు వీరేశలింగం. ఈ చర్చల ప్రభావంతో బాలికల విద్య ఆవశ్యకతను గుర్తించి కొందరు చందాలు వేసుకోవటం ద్వారా 1874 ధవళేశ్వరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించడం జరిగింది. లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులను, వేశ్యలను మెయింటైన్ చేయటం హోదాగా భావించిన వేశ్యాలోలులైన అధికారులను, న్యాయాధిపతులను, న్యాయవాదులను తన వివేకవర్ధిని పత్రికలో అతి దారుణంగా విమర్శిస్తూ లంచగొండి వ్యవస్థను, వేశ్య వ్యవస్థను చీల్చి చెండాడాడు వీరేశలింగం. దీనితో లంచగొండ్లు, వేశ్యాప్రియులైన అధికారుల నుండి వీరేశలింగం గారికి దారుణమైన బెదిరింపులు వచ్చాయి. వీరి బెదిరింపులకు, బ్లాక్మెయిల్స్కు లొంగకుండా ఉండాలంటే స్వతంత్రుడుగా ఉండాల్సిందేనని తలచి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పత్రికల ద్వారా పూర్తి స్థాయి సంఘ సంస్కరణకు పూనుకొన్నారు వీరేశలింగం. ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగకుండా వ్యవస్థలోని అవినీతిని నిర్దయగా తన పత్రికల ద్వారా చీల్చి చెండాడారు వీరేశలింగం. ప్రార్థనా సమాజం అనే పేరుతో బ్రహ్మ సమాజ కార్యకలాపాలను ప్రచారం చేసి సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు విశేష కృషి చేశారు. వీరేశలింగం గారి సంస్కరణ భావాలను కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు తన ఆంధ్ర భాష సంజీవిని పత్రిక ద్వారా విమర్శించేవారు. స్త్రీ విద్య వంటి సంస్కరణలకు బద్ధ వ్యతిరేకి అయిన సనాతనవాది కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు వివేక వర్ధిని పత్రికను పరిహాసం చేస్తూ హాస్య వర్ధిని అనే పత్రికను ప్రచురించగా ఈ హాస్య వర్ధిని పత్రికను చతురతతో ఎదుర్కొనేందుకు హాస్య సంజీవిని అనే పత్రికను వీరేశలింగం గారు ప్రచురించారు. తరువాత వీరేశలింగం గారు వితంతు పునర్వివాహం అనే అతిపెద్ద సాహస కార్యానికి పూనుకొన్నారు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో
వితంతువుగా తన తల్లి మానసికంగా ఎదుర్కొన్న కష్టాలను చూస్తూ పెరిగినందున వితంతువుల పట్ల వీరేశలింగం గారికి ఆర్ద్రతతో కూడిన సహానుభూతి ఉండేది. కానీ హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీలకు లక్ష నిబంధనలు పెట్టి మూలను కూర్చుండబెట్టే రోజులు అవి. అలాంటి సమయంలో శ్రీ పరవస్తు వెంకటరంగాచార్యుల వారు పునర్వివాహం అనే పుస్తకం రాస్తూ వితంతు స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతము అని వెల్లడించారు. ఈ ధైర్యంతో వీరేశలింగం గారు తన స్నేహితుడు చల్లపల్లి బాపయ్య పంతులు గారి సహకారంతో సంస్కృతంలోని హిందూ స్మృతులను శాస్త్రాలను అధ్యయనం చేసి స్త్రీ పునర్వివాహాన్ని శాస్త్రాలు సమ్మతిస్తున్నాయి అని చెప్తూ ఒక సభలో ప్రసంగించారు. ఈ ఉపన్యాసంతో కోపోద్రిక్తులైన పండితులు వీరేశలింగం గారిని తీవ్ర పదజాలంతో దూషించి రాళ్లు విసిరికొట్టారు. కానీ వెనకడుగు వేయకుండా వితంతువుల తల్లిదండ్రులు గాని సంరక్షకులు గాని ముందుకు వచ్చినట్లయితే వితంతు వివాహాలను చేస్తానని వీరేశలింగం ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత అనేక మంది బాల వితంతువుల సంరక్షకులు తమ వితంతు కన్యలకు పునర్వివాహం చేయవలసిందిగా కోరారు. కానీ ఇందులో చాలా చిక్కులున్నాయి. వితంతు వివాహం చేస్తామనే వారిని రాళ్లతో కొట్టారు. అలాంటిది వివాహమైన తరువాత దంపతులను కులం నుండి సమాజం నుండి కూడా వెలివేస్తారు. అందువలన వితంతు వివాహం జరిపిన జంటలకు ఉద్యోగం ఇల్లు ఇప్పించి వారిని ఈ కరడుగట్టిన సమాజం నుండి రక్షించాలని వీరేశలింగం భావించారు. ఇందుకు బోలెడంత డబ్బు అవసరమవుతుంది. దీనికి గాను పైడా రామకృష్ణయ్య గారు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతి కష్టమైన ఈ పనిని పూర్తి చేసేందుకు వీరేశలింగం తన నలుగురు శ్రేయోభిలాషులతో కలిసి ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధవా వివాహం గురించి తెలుసుకొని విజయనగరం విరూపాక్ష పీఠాధిపతి విధవా వివాహ కార్యంలో భాగస్వాములైన వారందరినీ వెలివేస్తామని బెదిరించారు. ఇలా అన్ని వైపుల నుండి వ్యతిరేకత రావటంతో ఇంతకు ముందు ఒప్పుకున్న తల్లిదండ్రులెవరూ తమ బాల వితంతువులను పునర్వివాహానికి పంపించే సాహసం చేయలేకపోయారు. చివరికి అతి కష్టం మీద తల్లిని ఒప్పించి బంధువులకు తెలియకుండా రాత్రి 2 గంటల సమయంలో ఒక బాల వితంతువును రహస్యంగా మిత్రుల సహాయంతో ఆశ్రమానికి తీసుకువచ్చారు వీరేశలింగం. అప్పటికే భార్య చనిపోయిన గోగులపాటి శ్రీరాములు అనే వ్యక్తి ధైర్యం చేసి ఈ బాల వితంతువును వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చారు. అప్పటికే గోగులపాటి శ్రీరాములకు ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. ఆ మగబిడ్డను వీరేశలింగం గారే దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు కూడా. 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి మొట్టమొదటి విధవా వివాహమును జరిపించి చరిత్ర సృష్టించారు వీరేశలింగం పంతులు గారు. వీరేశలింగం గారి ప్రాణాలు తీసైనా ఈ వివాహాన్ని ఆపాలని కొందరు కరడుగట్టిన మూర్ఖ మతవాదులు ప్రయత్నించడంతో ఊరిలోని ప్రతి వీధిలోనూ పోలీసుల పహారాలో విద్యార్థుల సహకారంతో డిస్ట్రిక్ట్ పోలీస్ సూపరింటెండెంట్ మరియు జాయింట్ మెజిస్ట్రేట్ కలిసి ఈ వివాహాన్ని దిగ్విజయంగా జరిపించారు. చేసేదేమీ లేక మత పెద్దలు శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయారు. ఈ విధవా వివాహానికి హాజరైన కొందరు విశాల హృదయులైన వారిని వారి బంధువులు వెలివేశారు. అద్దెకున్న వారిని అద్దె ఇళ్ల నుండి వెళ్లగొట్టారు. విరూపాక్ష పీఠాధిపతి వీళ్లను సంఘ బహిష్కరణ కుల బహిష్కరణ చేయటంతో వారు గత్యంతరం లేక ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకా విధవా వివాహాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. చివరకు ఎంతో విశాల హృదయంతో ఆర్థిక సహాయం చేసిన పైడా రామకృష్ణయ్య గారే సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా సంవత్సరం తిరిగే నాటికి 3 వితంతు వివాహాలు జరిపించి పట్టు వదలని విక్రమార్కుల్లా మూఢ సమాజంపై సమరశంఖం పూరించారు వీరేశలింగం. తన జీవితకాలంలో మొత్తం 53 వితంతు పునర్వివాహాలు జరిపించారు. వీరేశలింగం గారి సేవలకు గుర్తింపుగా 1893వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో సత్కరించి తమ టెక్స్ట్ బుక్ కమిటీలో సభ్యునిగా నియమించింది. తరువాత కాలంలో సంఘ సంస్కరణ సమాజంకు దక్షిణ హిందూ బ్రహ్మ సమాజానికి అధ్యక్షునిగా పనిచేశారు వీరేశలింగం. వీరేశలింగం గారు తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేశారు. ఈయన రాసిన గ్రంథాలు అన్నీ ఒకచోట ఉంచితే చిన్న సైజు లైబ్రరీ తయారవుతుంది అని చెప్పవచ్చు.
తెలుగులో మొదటి నాటకం, మొదటి ప్రకృతి శాస్త్రం, మొదటి ప్రహసనం, మొదటి చరిత్ర, స్త్రీల కోసం మొదటి వచన పుస్తకం రచించారు వీరేశలింగం. తాను రాసిన గ్రంథాల్లోకెల్లా ఆంధ్ర కవుల చరిత్రము ప్రధానమైనది అని చెప్తారు వీరేశలింగం. ఈయనకు గద్య తిక్కన అనే బిరుదు కూడా ఉంది. వీరేశలింగం గారు ప్రారంభించిన వితంతు శరణాలయాలు, బాలికా సంరక్షణశాలలు, పాఠశాలలు వంటి వాటిని నిర్వహించేందుకు 1906 డిసెంబర్ 15వ తేదీన హితకారిణి సమాజం అనే పేరుతో ఒక సంఘాన్ని స్థాపించి తన యావదాస్తిని ఈ సంఘం పేర రాశారు. తన జీవిత పర్యంతం సంఘసేవకు కృషి చేసిన వీరేశలింగం గారి జీవితం ఏ దశలోనూ సాఫీగా సాగలేదు. తన బంధువులు, తన సామాజిక వర్గం వారు తనను వెలివేసినప్పటికీ, మొదటి వితంతు వివాహం జరిపించటంలో తనకు చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలిచిన స్నేహితులు, విద్యార్థులు తరువాత కాలంలో సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి క్రమంగా దూరమైనప్పటికీ, తన భార్య మాత్రం తన ఆదర్శాలకు కట్టుబడి అనేక కష్టనష్టాలను భరించి వెన్నుదన్నుగా నిలిచింది. నా భార్య సహకారం లేనట్లయితే శారీరక బలం, ధనబలం, అంగబలం, అధికార బలం ఏమాత్రం లేని అతి సామాన్యుడినైన నేను ఒక వ్యవస్థకు ఎదురు నిలిచి గెలిచేవాడినే కాదు అని చెప్తారు వీరేశలింగం. 1910 ఆగస్టు 12వ తేదీన తన అర్ధాంగి 58 సంవత్సరాల వయస్సులో చనిపోయిన తరువాత నైరాశ్యంలోకి వెళ్లిన వీరేశలింగం పంతులు గారు శేష జీవితాన్ని అనేక ఇబ్బందులతో సాగించి చివరికి 1919 మే 27వ తేదీన తనువు చాలించారు. అజ్ఞానం, అంధవిశ్వాసాలతో గాఢాంధకారంలో మగ్గిపోతున్న సమాజంలో ప్రసరించిన ఉదయ సంధ్య వెలుగురేఖ మన వీరేశలింగం పంతులు గారు. తన చేతల ద్వారా సమాజంలోని అంధవిశ్వాసాలను తొలగించి, తన పత్రికల్లోని రాతల ద్వారా అవినీతిని పెకిలించి, తన సాహిత్య సేవ ద్వారా తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి, స్త్రీల అభ్యున్నతికి సమాజాన్ని సంస్కరించేందుకు తన జీవితాంతం నిర్విరామ కృషి చేసి దక్షిణ భారత విద్యాసాగరుడిగా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిస్వార్థ సేవాతత్పరుడైన వీరేశలింగం గారిపైన కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ ప్రభుత్వంతో స్నేహాన్ని కలిగి ఉన్నారు అనేది వీరేశలింగం గారిపై ప్రధానమైన విమర్శ. ఈ విమర్శపై వీరేశలింగం గారు స్వయంగా ఇలా వివరణ ఇచ్చారు. మన శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా ఎదిగినప్పుడే మనం సక్రమంగా జీవించగలం. అలా కాకుండా కడుపో, కాలో ఏదో ఒక భాగం మాత్రమే బాగా పెరిగిపోయి మిగిలిన భాగాలన్నీ మరగుజ్జుగా ఉన్నప్పుడు ఆ అర్థం లేని వృద్ధి మనకు చాలా నష్టం కలిగిస్తుంది. రాజ్యం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కుల్లిపోయిన కుల వ్యవస్థను పట్టుకుని వేలాడుతూ కడుపున పుట్టిన ఆడబిడ్డలు చదువుకునే స్వేచ్ఛకు నోచుకోనప్పుడు, చిన్నతనంలోనే విధవలుగా మారిన మన బిడ్డలు కొత్త జీవితాన్ని పొందే స్వాతంత్ర్యం లేనప్పుడు రాజ్యం స్వాతంత్ర్యం పొంది మాత్రం ఏం లాభం అని చెప్తారు వీరేశలింగం. బ్రిటిష్ పాలనపై తనకెన్నో అభ్యంతరాలు ఉన్నప్పటికీ సామాజిక ప్రక్షాళన జరగకుండా రాజకీయాధికారం చేతులు మారినంత మాత్రాన ప్రయోజనం ఉండదు అంటారాయన. ఇది ఒక్క వీరేశలింగం గారి అభిప్రాయం మాత్రమే కాదు, ఫూలే, అంబేద్కర్ వంటి సంస్కరణవాదుల అభిప్రాయం కూడా ఇదే. అందుకే మన దేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం, సాంఘిక సంస్కరణోద్యమాలు రెండూ కలిసి ఒకే తాటిపై కొనసాగలేకపోయాయి. వితంతు వివాహాలను ఉన్నత కులాల్లో మాత్రమే జరిపించారు, కులాంతర వివాహాలను ప్రోత్సహించలేదు అన్నది మరో విమర్శ. ఈ విమర్శ అర్ధరహితమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే సంస్కరణ అనేది ఒక క్రమ పద్ధతిలో మొదలవుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ మాత్రమే సమాజాన్ని సంస్కరించడం సాధ్యపడుతుంది. సాధారణంగా అగ్రకులాలను నిమ్న కులాల వారు సామాజిక హోదా కోసం అనుసరిస్తూ ఉంటారు. పైగా ఆ కాలంలో నిమ్న కులాల స్త్రీల కంటే అగ్రకులాల స్త్రీలకు ఎక్కువ కట్టుబాట్లు ఉండే కారణంగా వితంతు స్త్రీలు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొనేవారు. వీరేశలింగం గారి తల్లి విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే మొదట అగ్రకులాల స్త్రీల సమస్యలను పరిష్కరించినట్లయితే నిమ్న కులాలు ఆ సంస్కరణలను అనుసరిస్తాయి అని వీరేశలింగం గారు విశ్వసించారు. ఒకే కులంలో వితంతు వివాహాలు చేస్తేనే వీరేశలింగం గారి ప్రాణాలు తీసేందుకు విఫల యత్నాలు చేశారు అప్పటి మత ఛాందసవాదులు.
అలాంటప్పుడు కులాంతర వితంతు వివాహం అన్న పదం ఊహించడం కూడా అసాధ్యమైన విషయం. అలా అని వీరేశలింగం గారు బ్రాహ్మణవాదాన్ని పట్టుకొని వేలాడలేదు. తన పాఠశాలల్లో అన్ని వర్ణాల విద్యార్థులను చేర్చుకొని అన్ని వర్ణాలకు విద్యను అందుబాటులో ఉంచారు. బ్రాహ్మణ వర్ణంలో పుట్టడం కారణంగా బాల్యంలో బ్రాహ్మణ భావజాలం ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ తరువాత కాలంలో ఇంగ్లీష్ విద్య బ్రహ్మ సమాజం ప్రభావంతో అదే బ్రాహ్మణ సమూహానికి బద్ధ శత్రువుగా మారాడు. ముందు తనను తాను సంస్కరించుకున్న తరువాతనే సమాజ సంస్కరణకు సిద్ధమయ్యారు వీరేశలింగం. సాంఘిక దురాచారాలపై ఆనాడు ప్రారంభమైన ఈ పోరాటం స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగి ఉన్నట్లయితే ఇవాళ పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఒకప్పుడు ఆధిపత్య కులాలకు మాత్రమే పరిమితమైన బ్రాహ్మణీయ భావజాలం ఈనాడు అన్ని కులాలకు ఇంతగా విస్తరించేది కాదు. నిచ్చెనమెట్ల సమాజంలో పీడిత కులాలు కూడా ఆధిపత్య ధోరణితో పరస్పర శత్రుత్వంలోకి జారిపోయే ప్రమాదం ఉండేది కాదేమో. మతతత్వం, కుల వివక్ష, స్త్రీలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్న దయనీయ పరిస్థితుల్లో నేటి యువతరం వీరేశలింగం గారి భావజాలాన్ని అందిపుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.